కర్ణాటకల యాత్ర 100,000 మందితో మొదలైంది. ఓకే. అత్యంత భారీ వర్షంలో కూడా జనం ఎక్కడికి పోకుండా ఆ మీటింగ్లో ఉన్నారు. అదే మొక్కవని దీక్షతో రాహుల్ గాంధీ గారి స్పీచ్ కూడా మీరు వర్షంలో వచ్చింది చూసినా. అలాంటివి చూపించకుండా ఇప్పుడు దీన్నే పొదుగుకులు పంచాయతీ పెట్టడం వల్ల కనీసం సిగ్గన్ ఉండాలి కదా. ఒక దళితుడు ఏఐసిసి ప్రెసిడెంట్ అవుతాడంటే ఆయన ఎట్లా అవుతాడు అని ఇప్పుడు మళ్ళీ శశి తరూరు మళ్ళీ ఈయన ఎందుకు కాకూడదని పెడతాడు. ఇద్దరి మధ్యన వైరుధ్యాలను పెట్టడమే అంటే విడగొట్టే పని బీజేపీ. జోడో యాత్రకు మాకు విడగొట్టే అన్ని ఆటంకాలు తెస్తున్నారు. రేపు మీరు చూడండి, కర్ణాటక అయిపోయిన తర్వాత ఇప్పుడు దాదాపు అక్కడ 15-16 రోజులు ఉంటుంది. ఇంకా అక్టోబర్ 25కి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా 1 రోజు 1 లక్ష మందితో మినిమం యాత్ర జరుగుతుంది. తెలంగాణలో కూడా ప్రతి 15 లక్షల మంది ఇప్పటికైతే గతంలో ఉన్న షెడ్యూల్కు రేవంత్ రెడ్డి గారు ఆ కమిటీ మధుయాష్కి గారు వాళ్ళంతా కూర్చొని కొంత రిడ్రెస్ చేసిండ్రు. శంషాబాద్ తర్వాత పాత బస్తీ నుంచి చార్మినార్ నుంచి ఇట్లా రావాలనే ఉద్దేశంతో ఒక ఆలోచన ఉంది. అది దానికి పిసిసి కమిటీ అంగీకరించింది, ఏఐసిసి అప్రూవల్ రావాలి. సో మనకు హైదరాబాద్ ఎక్కువ పీపుల్ ఉండండి, దాదాపు 1,20,00,000 మంది హైదరాబాద్ పెరిఫెరల్ ఉంటారు. సో అది ఒకటి. రెండవది దానికి అనుబంధ కమిటీలు వేసిండ్రు, వాటిని ఎట్లా చేయాలనే దాని దగ్గర ఒక సివిల్ సొసైటీతో కూడా ఇంటరాక్షన్ పెట్టాలనేది. ఈ ఎవరైతే తెలంగాణ మూమెంట్లో ఉన్నారో, తెలంగాణ పౌర సమాజంలో వివిధ అంశాల మీద పట్టు ఉన్న వాళ్ళందరితో కూడా ఇంటరాక్షన్ పెట్టి ఏ అంశాలు, సపోజ్ ఇప్పుడు అగ్రికల్చర్, ఎంప్లాయ్మెంట్, తర్వాత మహిళలు, తర్వాత ఎడ్యుకేషన్, హెల్త్, తర్వాత కరప్షన్, వీటి మీద అన్నిటి మీద కూడా రాహుల్ గాంధీ గారు వారితో చర్చించేటట్టు ఒక సంఘీభావ కమిటీ, వాళ్ళు కూడా రాహుల్ గాంధీ గారితో కలిసి నడిచేటట్టు కూడా ఒక ఆలోచన చేస్తున్నాం. అది కూడా సక్సెస్ అయితే ఇంకా సివిల్ సొసైటీ నుంచి ఎవరైనా ఏ సంఘాలు, ఇప్పుడు ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు, బీసీ సంఘాలు ఎవరైనా తనతో నడవాలనుకుంటే వాళ్ళని కూడా మేము ఎమాల్గ్ చేసి దానితో విలీనం చేసి ఒక ప్రక్రియ చేస్తాం. సో సబ్బండ వర్ణాలు కూడా రాహుల్ గాంధీ గారితో మమేకమైపోయేట్టుగా కూడా ఒక ఒక కార్యాచరణ అనుకుంటున్నాం. డెఫినెట్గా అది కూడా చేసే ప్రయత్నం చేస్తాం. కానీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర అనేది విజయవంతం కావడం అనేది నచ్చక ఓ రోజు నిక్కరు టీషర్టు, ఓ రోజు కాంగ్రెస్ పార్టీ విధానాలు మహాత్మా గాంధీ అనుకూలంగా లేవని ఒకరోజు, ఒకరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్సెస్ మహాత్మా గాంధీ, ఓ రోజు నెహ్రూ వర్సెస్ సావర్కర్, ఇక ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క అంశం మీద వివాదాస్పదం చేయడం. ఇప్పుడు శశి తరూర్ వర్సెస్ ఇట్లా, కాబట్టి ఇవన్నీ కూడా లైట్గా తీసుకుంటాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా భారత్ జోడో యాత్ర సక్సెస్ఫుల్ చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాంతో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం కంటే ప్రజా ప్రయోజనం ఇమిడి ఉన్నది. దాంట్లో రాజకీయాలు తక్కువ, ప్రజల యొక్క అంశాలు తెలుసుకోవడం ఎక్కువగానే ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి అది విజయవంతమైతే ప్రజలు చేస్తున్నారు. ఇంతలా అయితే నేను మామూలుగా ఊహించింది రోజు 5,000-10,000 మంది యాడ్ అవుతారని. ప్రజలు స్వచ్ఛందంగా, అఫ్కోర్స్ కేరళ ఇప్పుడు ఎల్డీఎఫ్ గవర్నమెంట్ ఉన్నది అక్కడ, అంటే కమ్యూనిస్టుల గవర్నమెంట్ ఉన్నది. స్టాలిన్ గవర్నమెంట్ చెన్నైలో ఉంది, అంటే తమిళనాడులో ఉంది. ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉన్నది కర్ణాటకలో. ఇంకా అంతకంతకు రెట్టించిన ఉత్సాహంతో జనం వస్తుంది తప్పితే. ఇక్కడ కూడా మీరు చూడండి, మీరు ఎంటర్ అయ్యే కాంచి మొదలు పెడితే మక్తలు ఎంటర్ అవుతుంది మనకు రాయచూరు నుంచి, ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతారు చాలామంది న్యూట్రలిస్ట్. ఇప్పుడు మొన్న నేను మా తుంగతుర్తికి పోతే వాళ్ళు మన కాంచి ఎందుకు రాడు అని చెప్పేసి, అంటే ఇప్పుడు ఇప్పుడు సౌత్ టు నార్త్ స్కీమ్లో, అడ్జస్ట్మెంట్ 100 కిలోమీటర్స్ అనేది వయబుల్ అవుతుంది పాదయాత్ర. అంటే ఇట్లా పోయి ఇట్లా తిరగడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక అది చాలా సుదీర్ఘమైన యాత్ర అయితే ఇప్పుడు ఆ దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎంపీ కాన్స్టిట్యున్సీల వారిగా ఒకరోజు ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ ఈ ముఖ్య నాయకులందరినీ కూడా నడిపించడం, వారితో కలపడం, వారు కూడా వారితో కలిసి నడవడం ఒక హిస్టారికల్ వాక్ కదా, దాంట్లో మేమున్నామని ఆలోచన చేస్తాం. సో వీలైనంత మేరకు దాన్ని పెంచే ప్రయత్నమే చేస్తుండ్రు. కానీ ఒక స్టేట్కు 15-16 రోజులు మించితే మళ్ళీ మొత్తం ఇంపాక్ట్ పడుతుంది. 150 రోజుల నుంచి మళ్ళీ 180-200 రోజులు పోతుంటే మళ్ళీ ఈస్ట్ వెస్ట్ అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది ఒక మంచి యాత్ర. ఏమంటారు, రాజకీయాల్లో కూడా ఒక పరివర్తన తీసుకొచ్చే యాత్రగా కనబడుతుంది నాకైతే. అంటే రాజకీయాలకు అతీతంగా ప్రజలు వస్తున్నారు, దాంట్లో ఏ పార్టీలో ఉన్నారు ఎవరు అనే దానికంటే కూడా. మన బెల్లయ్య నాయక్ గారు దాంట్లో పాదయాత్రిగా ఉన్నట్టుగా తన అనుభవాలు నేను వింటున్నా కదా,
సో చాలా హిస్టారికల్గా ఉంది. తను కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాడు, అసలు ఇంత పెద్ద యాత్రలో నేను పార్ట్ కావడం ఒక ఎత్తు అయితే. ఆ ప్రజాస్పందన అనేది ఇట్లా మనం మేము అంతకంటే ముందు యాత్ర కంటే ముందు మేము అనుకున్న తీరుకంటే కూడా ఒక 1000 ఎక్కువ కనపడుతుంది. అది అయితే తెలంగాణకు ఒక బూస్టింగ్ ఇచ్చే అంశంగా చెప్పుకోవచ్చు అయితే. డెఫినెట్గా.